ఆ రోజు వలస పాలకులను వలస పాలకులను ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి ఆ రోజు ఉపయోగపడ్డది ఆ రోజు మిలియన్ మార్చ్ నేడు తెలంగాణలోని ఈ నయా నిజాం పాలనకు వ్యతిరేకంగా ఈ గదిలను బద్దలు కొట్టడానికి ప్రారంభించడం నేటి నిరుద్యోగ మార్చ్ అన్న ఒక విషయాన్ని గుర్తుంచుకోండి 30 లక్షల మంది నిరుద్యోగాల భవిష్యత్ నాశనం చేసినారు రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం మేము గతం నుంచి డిమాండ్ చేస్తున్నామన్నా ముఖ్యమంత్రి అనుకున్నాడు భారతీయ జనతా పార్టీ రాజకీయ పార్టీలు ఏదో 2 రోజులు నిరుద్యోగ మార్చులు చేసి ధర్నాలు చేసి రాష్ట్ర రోకలు చేసి ఇలా పక్కకు జరుతున్నాడు భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టది రాష్ట్ర ముఖ్యమంత్రి ఖబర్దార్ తప్పకుండా పిఎస్పిఎస్సీ విషయంలో జరిగిన అన్యాయం విషయంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే ఈ లీకేజ్ కు కారణమైన 30 లక్షల మంది యువత భవిష్యత్తును నాశనం చేసిన నీ కొడుకును మెడల్ వట్టి బయటికి నూకాల్సిందే నీ కొడుకును భర్తరు చేయాల్సిందే నష్టపోయిన ఒక్కొక్క విద్యార్థికి 1 లక్ష రూపాయల బుట్టి ఇవ్వాల్సిందని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది అన్నా ఇంకా ఐదు నెలల తర్వాత వచ్చేది మన ప్రభుత్వం వచ్చేది మీ ప్రభుత్వం వచ్చేది యువకుల ప్రభుత్వం వచ్చేది ఈ రాష్ట్రంలో పేదల ప్రభుత్వం అన్న విషయాన్ని గుర్తుంచుకోండి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం